వికారాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్టు ఇవ్వాలని సిఎస్ డీసీపీకి ఆదేశాలు ఇచ్చింది. దాడి ఘటనపై సిఎస్ శాంతికుమారి ఆరాధిస్తారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై రిపోర్టు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అర్ధరాత్రి 50 మందిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే దాడికి పాల్పడ్డ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలెక్టర్ పై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ డీసీపీకి ఆదేశాలు ఇచ్చింది. దాడి ఘటనపై సిఎస్ శాంతికుమారి ఆరాధిశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై రిపోర్టు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అర్ధరాత్రి 50 మందిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే దాడికి పాల్పడ్డ వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలెక్టర్ పై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ డీసీపీకి ఆదేశాలు ఇచ్చింది. దాడి ఘటనపై సిఎస్ శాంతికుమారి ఆరాధిశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యూ. రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ పంపిణీపై మాత్రం అక్కడ వికారాబాద్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులు మాత్రం ఆ ఊరు పట్టణానికి ఆ విలేజ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులు మాత్రం ఒక్కసారిగా అంటే ఎలాంటి అప్లికేషన్స్ ఇవ్వకుండా కూడా ఎలాంటి ముందు ఏది కోరకుండా మాత్రం ఏకపక్షంగా మాత్రం ఉండి రైతులంతా ఒకేసారిగా మాత్రం కలెక్టర్ వెహికల్ పైన కావచ్చు, ఇతర అధికారులపై రాళ్ల వర్షం కురిపించినట్టుగా కూడా రాళ్ల దాడి నిర్వహించారు. అయితే నిన్న ఇదే అంశంపై చూసుకున్నట్లయితే నిన్న వికారాబాద్ మొత్తం ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది. అయితే అక్కడ ఏదైతే కొడంగల్లో చూసుకున్నా వికారాబాద్ లో చూసుకున్నా గవర్నమెంట్ అధికారులు పెన్ డౌన్ చేస్తూ కూడా ఇతర ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా మాత్రం పెన్ డౌన్ చేశారు. అయితే అదే విధంగా ఎందుకంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అయితే శాంతికుమార్ కావచ్చు, సిఎస్ తెలంగాణ సిఎస్ శాంతికుమార్ కూడా ఇప్పటికే దానిపై దీనిపై సీరియస్ గా ఉన్నారు, దీనిపై నివేదిక ఇవ్వాలి అని కూడా వికారాబాద్ ఎస్పీకి ఆదేశాలు చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా 100కు పైగా మాత్రం రైతులు కావచ్చు, లేదంటే ఇది ఒక రాజకీయ కుట్ర ప్రకారంగా ఏమన్నా జరిగిందా, లేదు అంటే కష్టపూర్వకంగా ఏదైనా ఉందా అనేసరి కోణంలో కూడా పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే విషయంలో చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా మరి మరోసారి కొడంగల్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్ డౌన్ చేయబోతున్నారా, మరి దీనిపై ఎలాంటి స్పష్టత ఉంటుంది. నిన్న చూసుకున్నట్లయితే కలెక్టర్ గారు కూడా నా పైన దాడి జరగలేదు, వెహికల్ పై దాడి జరిగిందని కూడా చెప్పినా కూడా ఏదైతే ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకుంటామనైతే కొనసాగుతుందని చెప్పవచ్చు బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.